హాయ్ ఫ్రెండ్స్ వాళ్ళకి మక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసి థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ని ఈజీగా ఎలా కుట్టుకోవచ్చో చూపిస్తాను చాలా అంటే చాలా సింపుల్గా స్టిచ్చింగ్ అనేది ఉంటుందండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు బాగా అర్థమవుతుంది ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ని కుట్టుకుందాము బ్యాక్ పార్ట్కి వచ్చేసి బ్యాక్ బెల్ట్ పీసెస్ తీసుకుని ఇవి టూ పీసెస్ ఉంటాయి కదా వీటి రెండిటిని కలిపి ఒక జాయింట్ చేసుకుని ఆ తర్వాత కుట్టాల్సి ఉంటుంది ఇలా ఒక స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసి పైన ఇంకొక టాప్ స్టిచ్ వేయాలి ఇప్పుడు ఈ బ్యాక్ బెల్ట్ని ఒకవైపు ఉన్న అడ్జ్ని ఇలా సన్నగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి ఇలా చివరి వరకు కుట్టేశాం కదా ఇప్పుడైతే ఈ పీస్ని మనము ఈ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్కి జాయిన్ చేసుకుందాం ఇలాగా ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ బెల్ట్ని ఇలా పక్కకు పెట్టేసి పైన ఒక టాప్ స్టిచ్ వేయాలి ఇలా చివరి వరకు కూడా టాప్ స్టిచ్ వేయాలి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేయాలి బ్యాక్ బెల్ట్ యొక్క వేస్ట్ ఇప్పుడైతే మనం ఈ బ్యాక్ పార్ట్ని లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా మిషన్కి లూజ్ కుట్టు పెట్టుకుని ఒక స్టిచ్ చేసుకోవాలి మనం బ్లౌజ్ అంతా కుట్టేసిన తర్వాత బ్లౌజ్కి బ్యాక్ బెల్ట్ హెమ్మింగ్ చేసుకుంటాం కదా హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ స్టిచ్ని విప్పేయాలన్నమాట ఇలా చివరి వరకు కూడా మనం ఒక లూజ్ కుట్టు కుట్టేసుకున్న తర్వాత బ్యాక్ డాట్స్ కుట్టుకుంటాం ఈ బ్యాక్ డాట్ కుట్టడం కోసము షోల్డర్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసేసి కింద నడుము భాగం దగ్గర ఇక్కడ బ్యాక్ బెల్ట్ కుట్టాం కదా ఇలా షోల్డర్కి స్ట్రైట్గా ఫోల్డ్ లాగా చేసేసి ఇక్కడ వచ్చేసి డాట్ ఒక హాఫ్ ఇంచు తోటి కుట్టాలి స్టార్టింగ్ వచ్చేసి కొంచెం రఫ్ చేయాలి అలాగే బ్యాక్ డాట్ యొక్క పొడవు వచ్చేసి మూడున్నర ఇంచులు మార్క్ చేసుకుని కుట్టాలి అదే మీరు బ్లౌజ్ లెంత్ ఎక్కువ పెట్టుంటే నాలుగు ఇంచులు కూడా బ్యాక్ డాట్ పొడవ అనేది మార్క్ చేసుకుని కుట్టచ్చు రెండో డాట్ కూడా సేమ్ అంతే అండి షోల్డర్కి స్ట్రైట్గా ఇలా ఫోల్డ్ చేసేసి ఈ కింది వైపు నుంచి డాట్ కుట్టాలి స్టార్టింగ్ ఒక హాఫ్ ఇంచు తోటి కుట్టాలి యొక్క హైట్ పొడవు వచ్చేసరికి మూడున్నర ఇంచులు క్రాస్గా కుట్టండి అలాగే స్టార్టింగ్ గట్టిగా కుట్టుని రఫ్ చేయాలి వాయిస్ కొంచెం బాగాలేదు ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు ఈ విధంగా బ్యాక్ అయితే మనం కుట్టేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఎలా సారీ కుట్టాలో చూద్దాం ఇవి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పీసెస్ అండి టూ పీసెస్ ఉంటాయి ఫస్ట్ అయితే మనం మెయిన్ డాట్స్ కోసం మార్క్ చేసుకోవడం కోసం స్టార్టింగ్ ఇక్కడి నుంచి రెండున్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇది థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ కాబట్టి రెండున్నర ఇంచులు మార్క్ చేసుకోండి మామూలుగా అయితే కొంచెం పెద్ద సైజ్ అయితే మనం రెండు ముప్పై ఇంచులు పడతాం కదా ఈ బ్లౌజ్కి రెండున్నర ఇంచులే సరిపోతుంది రెండు ముప్పా కూడా పెట్టుకున్న మనకు పెద్ద డిఫరెన్స్ ఏమీ తెలియదండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ డాట్ కోసము ఫ్రంట్ నెక్కి డౌన్ ఉంటుంది కదా ఇక్కడ ఇలా క్లాత్ని సగానికి ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ కిందికి మార్క్ చేసుకోండి ఈ మార్కింగ్ దగ్గర కూడా ఒక టక్స్ పెట్టేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్కి రెండింటికి కూడా ఒకే దగ్గర మార్కింగ్స్ అనేటివి వస్తాయన్నమాట ఇప్పుడు వచ్చేసి ఈ ఆమ్ రౌండ్ తిరిగే చోటు కూడా ఒక మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ టక్స్లను బేస్ చేసుకుంటూ ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడైతే మనం ఒక ఫ్రంట్ పార్ట్ని తీసుకుని ఈ మెయిన్ డాట్ కోసం పెట్టుకున్నటువంటి టక్స్లు ఉన్నాయి కదా వీటి రన్నిటినీ కలిపి పట్టుకోవాలి ఇలాగా ఎచ్చు తగ్గులు అట్లా లేకుండా టక్సులు రెండు సమానంగా ఉండేలాగా పట్టుకుని పాద కింద పెట్టేసి సూదిని క్లాత్ పైన ఉంచండి ఇప్పుడు షోల్డర్ని సగానికి ఇలా ఫోల్డ్ చేసేస్తే మీకు ఆ మెయిన్ డాట్ అనేది షోల్డర్కి స్ట్రైట్గా వస్తుందన్నమాట ఇప్పుడు పాదం దించేసుకుని మెయిన్ డాట్ యొక్క పొడవు రెండు పావు ఇంచులు వచ్చేలాగా మార్క్ చేసుకోండి రెండున్నర పెడితే మీకు మరి చెస్ట్ ఫిట్టింగ్ పై పైకి బాగా ఉన్నట్టుగా అనిపిస్తుందండి కొంచెం బాగా ఫిట్టింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రెండు పావు ఇంచులు సరిపోతుంది ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్గా కుట్టేసేయండి ఓకే మెయిన్ డాట్ కుట్టేసాం కదా ఇలా వస్తుందన్నమాట ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ డాట్ కుడదాము ఇక్కడ టక్స్ పెట్టాం కదా ఈ టక్స్ దగ్గర ఇలా పట్టుకుని ఇలా స్ట్రైట్గా ఇది వచ్చేసి స్టార్టింగ్ ఒక పాదం వరసన అంటే ఒక పావు ఇంచు అలా పెట్టుకుడితే సరిపోతుంది ఈ డాట్ యొక్క పొడవు వచ్చేసి రెండున్నర లేదా రెండు పావు కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ నేనైతే రెండున్నర ఇంచులు పెడుతున్నాను రెండు పావు కూడా పెట్టుకోవచ్చు ఇలా క్రాస్గా కుట్టేసేయాలి ఇప్పుడు ఆమ్ రౌండ్ వైపున ఉన్న డాట్ని దీనికోసం మెయిన్ డాట్ పాయింట్ దగ్గర మనం ఇలా పట్టుకుని ఈ ఆమ్ రౌండ్ దగ్గర టక్స్ ఉంది కదా ఈ టక్స్ దగ్గరికి ఇలా పట్టుకోవాలి ఈ డాట్ని కూడా ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర టక్స్ పెట్టుకున్నాను చూడండి టక్స్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా కుట్టాలి ఈ డాట్ పొడవచ్చేసరికి వచ్చేసరికి మనం మూడున్నర లేదా నాలుగు ఇంచులు ఇక్కడ నేనైతే నాలుగు ఇంచులు పెడుతున్నాను ఫోర్ ఇంచెస్ దగ్గరికి మీకు ఆ కప్ సైజ్ అనేది కొంచెం రౌండ్గా రావాలి అనుకుంటే మూడున్నర ఇంచులు కూడా పెట్టుకోవచ్చు డాట్ పొడవు తగ్గించినప్పుడు మనకు ఆ కప్ షేప్ అనేది రౌండ్ షేప్ వస్తుందండి డాట్స్ పొడవ పెరిగినప్పుడు మనకి ఆ ఫ్రంట్ ఫిట్గా ఉన్నట్టు అలా ఉంటుందన్నమాట చూసారా నీట్గా వచ్చింది ఇదే విధంగా మనం రెండో ఫ్రంట్ పార్ట్ని కూడా కుట్టుకుని రెడీ చేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండిటికి కూడా కుట్టేశాను ఓకే ఇప్పుడు షేప్ బెల్ట్ని ఎలా కుట్టుకోవాలో చూద్దాం ఇవి వచ్చేసి షేప్ బెల్ట్ క్లాత్లు అండి రెండు ఉంటాయి రైట్ సైడ్కి ఒకటి లెఫ్ట్ సైడ్కి ఒకటి అన్నట్టు అలాగే వేస్ట్ క్లాత్లు ఒక రెండు పీసులు తీసుకోవాలి అలాగే ఇలాగా ఫస్ట్ వేస్ట్ క్లాత్లు రెండు పెట్టేసి దీనిపైన ఒరిజినల్ క్లాత్ని ఒకటి పెట్టాలి షేప్ బెల్ట్ యొక్క ఒరిజినల్ క్లాత్ ఒకటి పెట్టి చివరన ఇక్కడ నేను చూపించిన విధంగా ఒక స్టిచ్ చేసుకోవాలి త్రీ లేయర్స్గానే కుట్టుకోవాలండి షేప్ బెల్ట్ ఎప్పుడైనా సరే లేదంటే మనకి ఫ్రంట్ పార్ట్లో బ్లౌజ్ అనేది ఫిట్గా ఉండదనమాట ఖచ్చితంగా త్రీ లేయర్స్ క్లాత్ అనేది వెయ్యాలి ఈ త్రే త్రీ లేయర్స్ కూడా మనకి ఒరిజినల్ క్లాత్ సరిపోదు కాబట్టి వేస్ట్ క్లాత్లని వేసుకుంటూ సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇలానే రెండో షేప్ బెల్ట్ కూడా కుట్టుకుని రెడీ చేసుకోవాలి అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు లైనింగ్ లేదా వేస్ట్ క్లాత్లని కింది వైపుకి ఫోల్డ్ చేసేసి ఈ మెయిన్ క్లాత్ పైన చివరన ఒక స్టిచ్ చేయండి ఇది కూడా సేమ్ అంతే మెయిన్ క్లాత్ ఇలా పక్కకు పెట్టి వేస్ట్ క్లాత్ని ఇలా కిందికి ఫోల్డ్ చేసేస్తే మనకు ఆ వేస్ట్ అంతా లోపలికి వెళ్ళిపో వెళ్ళిపోతుంది అనమాట సారీ ఫ్రెండ్స్ వాయిస్ అంత మంచిగా లేదు ఏమనుకోవద్దు ఇలా షేప్ బెల్ట్లు అయితే మనం చివరన కుట్టేసుకున్నాము ఇప్పుడు షేప్ బెల్ట్ యొక్క రౌండ్ కట్ చేసుకుందాం ఫస్ట్ ఒక షేప్ బెల్ట్ యొక్క మెయిన్ క్లాత్ పైకి పెట్టండి రెండవ షేప్ బెల్ట్ యొక్క మెయిన్ క్లాత్ కింది వైపుకి పెట్టండి ఇలాగా ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టిన తర్వాత సైడ్ ఏమైనా తగ్గులు ఉంటే నీట్గా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసాం కదా ఇప్పుడు వచ్చేసి మనం షేప్ బెల్ట్ యొక్క హైట్ మార్క్ చేసుకుంటున్నాము ఒక వైపున వచ్చేసరికి మూడించులు త్రీ ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకోండి అలాగే రెండో వచ్చేసరికి రెండు ముప్పై ఇంచులు మార్క్ చేసుకోవాలి ఇప్పుడు రెండు మార్కింగ్స్కి మధ్యలో రెండున్నర ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ త్రీ మార్కింగ్స్ని ఇలా ఒక కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి మనం ఏదైతే ఇక్కడ షేప్ బెల్ట్కి ఒకవైపున ఇంచులు పెట్టుకున్నాం కదా ఆ పెట్టినది మనం బ్లౌజ్కి నేను అన్ని మీకు ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను గుర్తుండడం కోసం ఒక టక్స్ పెట్టుకోండి అంటే ఈ టక్స్ పెట్టిన షేప్ బెల్ట్ని హుక్స్ పట్టీకి కాజా పట్టీ దగ్గర ఎదురెదురుగా వచ్చేలాగా కుట్టాలన్నమాట షేప్ బెల్ట్లో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ని ఎలా కుట్టాలో చూస్తున్నామండి ముందైతే మనం షేప్ బెల్ట్కి ఇక్కడ టక్స్లు ఇచ్చున్నాం చూడండి టక్స్లు ఇచ్చిన దానిని ఇలా హుక్స్ పట్టీకి లేదా కాజాపట్టి వైపుకి ఇలా ఎదురెదురుగా రావాలన్నమాట టక్స్లు ఇచ్చిన షేప్ బెల్ట్లు రెండు ఇలా ఎదురెదురుగా వచ్చేలాగా పెట్టుకుని షేప్ బెల్ట్ని ఇలా ఫ్రంట్ పార్ట్ పైన పెట్టేసి ఇలా ఇక్కడ జాయింట్ చేసేటప్పుడు కొంచెం క్రాస్గా పెట్టి ఇక్కడ కుట్టాలి అర్థమవుతుంది కదా ఇలాగా అలాగే ఈ మెయిన్ డాట్ని ఇలా ఫోల్డ్ చేసి పాదం వైపుకి ఫోల్డ్ చేసి పెట్టేయాలి ఖచ్చితంగా ఫోల్డ్ చేయాలండి పాదం వైపుకి మీకు ఇన్వెజబుల్ షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ కావాలంటే మన ఛానల్లో చాలానే ఉన్నాయి చూడవచ్చు ఎక్స్ట్రాగా ఉన్న షేప్ బెల్ట్ని కట్ చేసేయండి చక్కగా వచ్చేసింది కదా ఇదే విధంగా రెండవ ఫ్రంట్ పార్ట్కి కూడా మనం షేప్ బెల్ట్ని జాయింట్ చేసుకోవాలి ఇలా రెండవ షేప్ బెల్ట్ని కూడా కుట్టేస్తున్నాను కింది వైపు మెయిన్ డాట్ని ఫోల్డ్ చేసి పాదం వైపుకి పెట్టేసేయాలండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎక్స్ట్రాగా ఉన్న షేప్ బెల్ట్ని కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి మనం మామూలుగా అన్ని బ్లౌజెస్కి ఎలా అయితే హుక్స్ పట్టి కాజా పట్టి కుట్టేస్తామో సేమ్ అలానే ఇక్కడ కూడా హుక్స్ పట్టి కాజా పట్టి కుట్టేసేయండి ఇక్కడైతే నేను హుక్స్ పట్టి కాజా పట్టి రెండు కూడా కుట్టేసానండి వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అన్నట్టు నేను మీకు చూపించలేదు ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్ జాయింట్ చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ పైన ఇలా ఫ్రంట్ పార్ట్ పీసెస్ని పెట్టి ఈ షోల్డర్ జాయింట్ చేసుకోవాలి రెండు వైపులా షోల్డర్ జాయింట్ షోల్డర్ జాయింట్ ఎప్పుడు కూడా డబుల్ స్టిచ్ వేసుకోవాలి ఇలా షోల్డర్ జాయిన్ చేసుకున్న తర్వాత మెడపీస్ కుట్టాలి మెడపీస్ కూడా ఇక్కడ నేను వచ్చేసి అన్ని ఒకదానికొకటి మనం కట్ చేసుకున్నటువంటి పీసెస్ అన్నిటిని కూడా జాయిన్ చేసేసానండి ఇప్పుడు మెడపీస్ని ఇలా కింది వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసేసి కుట్టడం స్టార్ట్ చేయాలి మెడపీస్ కుట్టేటప్పుడు ఎప్పుడు కూడా లాగొద్దండి మెడపీసుని కొంచెం టైట్గా పట్టుకొని కుట్టాలి కానీ బ్లౌజ్ అయితే లాగకూడదు లాగారనుకోండి మీకు బ్లౌజ్ మొత్తం నెక్ అంతా సాగిపోయి షోల్డర్స్ జారిపోవడము లేదా నెక్ షేప్ అనేది నీట్గా ఉండకుండా పాక్కుపోయినట్లు అలా అయిపోతుంది అనమాట కాబట్టి కుట్టేటప్పుడు ఫ్రీగా కుట్టాలి అస్సలు లాగకూడదు ఇలా చివరి వరకు మెడపీస్ కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ని ఇలా కింది వైపుకి ఫోల్డ్ చేసేయండి ఈ విధంగా మెడపీస్ అయితే జాయింట్ చేసుకున్నాం కదా ఇప్పుడు చాలా జాగ్రత్తగా కుట్టనేది కట్ అవ్వకుండా దగ్గర దగ్గరగా ఇలా టక్స్లు ఇవ్వాలి మొత్తం నెక్ రౌండ్ అంతా కూడాను ఈ టక్స్లు ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మెడపీస్ని ఇలా పక్కకి తీసేసి కింది వైపుకి స్టిఫ్గా కింది వైపు ఉన్న క్లాత్ని ఈ మెడపీస్ క్లాత్లోకి ఫోల్డ్ చేసుకుంటూ సన్నగా కుట్టాలి ఇది పైపింగ్ కాదండి నార్మల్గా మనము నార్మల్ బ్లౌజ్కి వేసేటటువంటి మెడపీస్ కుడుతున్నామంతే ఇలా మొత్తం నెక్ రౌండ్ అంతా కూడాను సేమ్ ఇలా అని కింది వైపు ఉన్న వేస్ట్ని ఇలా క్లాత్ లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ ఈ విధంగా మొత్తం నెక్ రౌండ్ అంతా కూడా స్టిచ్ చేసేయండి నేను మీకు మొత్తం చూపించట్లేదండి వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అన్నట్టు ఇలా చివరి వరకు కుట్టిన తర్వాత ఎక్స్ట్రాగా మనకి కింది వైపున మెడపీస్ యొక్క వేస్ట్ అనేది ఉంటుంది ఆ వేస్ట్ని నీట్గా కట్ చేసేయాలి చాలా జాగ్రత్తగా మనం ఎక్కడో చూస్తూ పరధ్యానంలో కట్ చేసామనుకోండి బ్లౌజ్ కట్ అయిపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ పీస్ని మాత్రమే కట్ చేసుకోవాలి ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కుట్టాలో చూద్దామండి హ్యాండ్స్కి వచ్చేసి క్లాత్ సరిపోలేదు అని చెప్పాను కదా వేస్ట్ క్లాత్లు ఎలా జాయింట్ చేసుకోవాలో చూపిస్తాను సైడ్ ఫస్ట్ ఒక హ్యాండ్ తీసుకోండి ఇప్పుడు హ్యాండ్కి మనం రెండు వైపులా కూడా వేస్ట్ క్లాత్ని జాయింట్ చేసుకోవాలి దీనికోసం ఇలా ఏమైనా మనం బ్లౌజ్ కట్ చేసినప్పుడు మిగిలినటువంటి పీస్లు ఉంటాయి చూసారా ఈ పీస్ తీసుకుని వెడల్పుగా ఉనింది హ్యాండ్ రౌండ్ వైపుకి వచ్చేలాగా పెట్టుకోండి ఇలా హ్యాండ్ పైన పెట్టి చివరన ఇలా జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఈ పీస్ని ఇలా పక్కకు పెట్టి పైన ఒక టాప్ స్టిచ్ వేయాలి జాయిన్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా టాప్ స్టిచ్ అనేది వేయాలండి అప్పుడే జాయింట్ అనేది కనిపించకుండా ఉంటుంది ఇదే విధంగా రెండో వైపును కూడా సేమ్ అంతే వేస్ట్ క్లాత్ వెడల్పుగా ఉన్నింది పై వైపుకి పెట్టుకుని ఇలా జాయింట్ చేసుకోవాలి ఇలా పక్కకు పెట్టి పైన మళ్ళీ ఒక టాప్ స్టిచ్ ఈ విధంగా రెండు వైపులా కూడా మనం వేస్ట్ క్లాత్లని జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్ని కరెక్ట్గా మిడిల్ పాయింట్కి ఇలా ఫోల్డ్ చేసుకోండి అంటే మిడిల్ టక్స్ ఉంటుంది కదా టక్స్ దగ్గరికి ఫోల్డ్ చేసేసి ఇప్పుడు మనము హ్యాండ్ కట్ చేసినప్పుడు ఖర్చుల కోసం ఒకటిన్నర ఇంచులు పెట్టుకున్నాం కదా ఈ ఒకటిన్నర ఇంచులు ఇక్కడ ఈ ఎగ్జాక్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా చూసుకోవాలి కొంచెం ఎక్కువ పెట్టుకున్నా ఇబ్బంది లేదండి తక్కువ కాకుండా పెట్టుకోవాలన్నమాట ఇలా క్రాస్గా డౌన్ చేయండి హ్యాండ్ రౌండ్ యొక్క డౌన్ ఇప్పుడు ఈ మార్కింగ్ని ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది చూసారా మనకి చక్కగా క్లాత్ అడ్జస్ట్మెంట్ అనేది అయిపోయింది ఇలా అనమాట ఎంత క్లాత్ తక్కువైనా సరే మనం ఇలా మార్క్ చేసుకోవచ్చు హెమ్మింగ్ కోసం ఒక వన్ ఇంచ్ పెట్టుకున్నాం కదా ఇక్కడ ఒక టక్స్ లాగా పెట్టండి ఇలాగా గుర్తుండడం కోసం అన్నట్టు ఇదే విధంగా మనం రెండో హ్యాండ్కు కూడా వేస్ట్ పీస్లని జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ చివరన ఇలా సన్నగా ఒక ఫోల్డింగ్ చేసేసి వేయాలి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు వాయిస్ నాకు సరిగ్గా రావట్లేదండి చెప్పలేకపోతున్నాను ఇప్పుడు ఈ టక్స్ ఏదైతే ఉందో టక్స్ దగ్గరికి ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసేసి మిషన్కి లూజ్ కుట్టు పెట్టుకుని ఒక స్టిచ్ వేయండి మనము ఈ లూజ్ కుట్ అనేది మనము బ్లౌజ్కి హెమ్మింగ్ చేసుకున్నప్పుడు హ్యాండ్కి కూడా హెమ్మింగ్ చేస్తాం కదా ఆ హెమ్మింగ్ చేసినప్పుడు లూజ్ కుట్టిని విప్పేస్తాం అన్నట్టు ఇలా హెమ్మింగ్ చేసుకుంటాం కదా హెమ్మింగ్ చేసినప్పుడు ఆ లూజ్ కుట్టుని విప్పేయాలి ఇలా లాగితే ఈజీగా వచ్చేస్తుందండి లూజ్ కుట్టు పెట్టాం కాబట్టి ఇలానే రెండో హ్యాండ్కి కూడా కుట్టుకుని రెడీ చేసుకోవాలి ఇక్కడ నేను టూ హ్యాండ్స్ కూడా కుట్టుకుని రెడీ చేసేసానండి ఫస్ట్ మనం ఒక హ్యాండ్ యొక్క ఒరిజినల్ సైడ్ అంటే మెయిన్ సైడ్ పైకి ఉండేలాగా పెట్టి రాంగ్ సైడ్ కిందకి పెట్టండి ఇప్పుడు రెండో హ్యాండ్ యొక్క రైట్ సైడ్ పైకి సారీ ఉండేలాగా పెట్టి రాంగ్ సైడ్ పైకుండేలాగా పెట్టాలి అంటే మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నాం చూడండి పైన పెట్టిన క్లాత్కి ఫోల్డింగ్ అనేది పైకి ఉండాలి కింద పెట్టిన క్లాత్ యొక్క ఈ ఫోల్డింగ్ కిందకుండేలాగా పెట్టుకుంటే సరిపోతుంది అలాగే మెయిన్ టక్స్లు రెండు సమానంగా పెట్టుకోండి హ్యాండ్కి లోత్ అనేది మనం వైపున మాత్రమే తీసుకుంటాం కదా బ్యాక్ సైడ్ తీయము ఫ్రంట్ సైడ్కి మాత్రమే తీసుకుంటాం వైపున ఇలా సమానంగా ఉండేలాగా పెట్టుకున్న తర్వాత ఈ చివరన సైడ్ ఇక్కడ అడ్జస్ట్ దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచ్ల దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి ఇప్పుడు ఈ ఇక్కడ టక్స్ ఉంది చూసారా ఈ టక్స్ దగ్గరికి ఈ మార్కింగ్ చేసుకున్న పాయింట్ని ఇలా ఫోల్డ్ చేయండి ఇప్పుడు ఇక్కడ ఒక ఫోల్డింగ్ లాగా వస్తుంది రఫ్ చేసినట్లయితే అంటే మిడిల్ అనమాట ఇక్కడ ఇలా ఒక మార్కింగ్ లాగా చేసుకుని ఈ మార్కింగ్ మీద ఒక ముప్పావు ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకోండి ఇప్పుడు ఈ టక్స్ ఏదైతే ఉందో హ్యాండ్ యొక్క మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఇలా కొంచెం కొంచెంగా ఈ ముప్పై ఇంచు మార్కింగ్ దగ్గరికి డౌన్ అవుతూ మళ్ళీ ఇలా కాస్త పైకి తేలుతూ ఈ ఒకటిన్నర ఇంచ్ల మార్కింగ్ దగ్గరికి ఇలా లోతు అనేది మార్క్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత మనం కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం లోతు కట్ చేసిన వైపు ఒక టక్స్ పెట్టుకోండి ఇంకా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ జాయింట్ చేసేద్దాము ఒక హ్యాండ్ పీస్ తీసుకోండి హ్యాండ్ పీస్ తీసుకుని ఇక్కడ షోల్డర్ జాయింట్ అలాగే హ్యాండ్ యొక్క ఈ ఫోల్డింగ్ అనేది పైకుండేలాగా పెట్టుకోండి మనకు కనిపించేలాగా హ్యాండ్కి లోతు తీసినది బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ వైపుకి పెట్టండి హ్యాండ్ హ్యాండ్ యొక్క మిడిల్ టక్స్ ఈ షోల్డర్ జాయింట్ రెండు సమానంగా పెట్టుకుని ఇక్కడి నుంచి కుట్టడం స్టార్ట్ చేయాలి అలాగే హ్యాండ్ జాయిన్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా క్లాత్ని టైట్గా పట్టుకుని లాగకూడదు ఫ్రీగా కుట్టాలి కొంచెం హ్యాండ్ని కొ కాస్త గట్టిగా పట్టుకోండి అంతే మరి లాగకుండా పట్టుకుని ఇలా చివరకు కుట్టిన తర్వాత మళ్ళీ రివర్స్లో సేమ్ అదే స్టిచ్ పైన రెండవ స్టిచ్ కుట్టాలి ఇప్పుడు మళ్ళీ ఇటువైపును కూడా మొత్తం హ్యాండ్ జాయింట్ని చేసేయాలి రెండో చివరికి హ్యాండ్ జాయిన్ చేస్తున్నాము ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేస్తున్నాము అన్నమాట ఇక్కడ కూడా సేమ్ అంతే చివరి వరకు కుట్టిన తర్వాత మళ్ళీ ఇలా అదే స్టిచ్ పైన రివర్స్లో ఇంకొక స్టిచ్ ఈ షోల్డర్ వరకు వేసుకుంటే సరిపోతుంది నుంచి రెండు సార్లు ఇటు నుంచి రెండు సార్లు అన్నట్టు రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇలానే జాయిన్ చేసుకోవాల్సి ఉంటుందండి నేను ఒక హ్యాండ్ మాత్రమే చూపిస్తున్నాను హ్యాండ్ జాయిన్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా కుట్టామా లేదా ఎక్కడైనా సుంచులు వచ్చాయా అని చూసుకోవాలి వచ్చేసి నేను రెండు వైపులా కూడా హ్యాండ్ జాయింట్ చేసేసాను ఇప్పుడు వచ్చేసి మనం సైడ్ బ్లౌజ్కి సైడ్ జాయింట్ చేసేసుకుందాము సైడ్ జాయింట్ చేసుకోవడం కోసం హ్యాండ్ని ఇలా సగానికి ఫోల్డ్ చేయాలి కరెక్ట్గా అడ్జస్ట్ సైడ్ కరెక్ట్గా పట్టుకున్న తర్వాత ఫస్ట్ ఇలా పాదం కింద పెట్టేసుకోండి హ్యాండ్ని పెట్టిన తర్వాత మనం హ్యాండ్ యొక్క లూజు ఐదున్నర ఇంచులు అని చెప్పుకున్నాం కదా ఐదున్నర ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోండి కొంతమంది థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ అయినప్పటికీ హ్యాండ్స్ బాగా లావుగా ఉంటాయి అలాంటి వాళ్ళకి ఆరెంజ్లు కూడా హ్యాండ్ లూజ్ పెట్టుకోవచ్చు ఫస్ట్ మనం చివరి మార్కింగ్ దగ్గర కుట్టాలండి ఎగ్జాక్ట్ మార్కింగ్ని కుట్టకుండా సైడ్ ఈ అడ్జస్ట్ని సమానంగా పట్టుకుని ఈ ఆమ్ రౌండ్ యొక్క వేస్ట్ని పై వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి అంటే పాదం వైపుకిలా ఫోల్డ్ చేసి ఈ చివర ఉన్నటువంటి ఈ అడ్జస్ట్ని కూడా సమానంగా పట్టుకోవాలి ఇలా చివరటినీ ఇలా సమానంగా పట్టుకుని చివరి వరకు కూడా పైన మనం ఏ లెవెల్లో కుట్టడం స్టార్ట్ చేసామో చివరికి వచ్చేసరికి కూడా అదే లెవెల్లో రావాలి ఎక్కువ తక్కువ అవ్వకుండా ఇప్పుడు ఎగ్జాక్ట్ హ్యాండ్ మార్కింగ్ చూసారా ఈ మార్కింగ్ దగ్గర నుంచి కూడా మనం ఒకే లెవెల్లో కుట్టుకుంటూ వచ్చామంటే మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుందనమాట ఇంకా వేరే ఏమి కొలవాల్సిన పని లేదు చివరని గట్టిగా రఫ్ చేసాయండి కుట్టు ఊడిపోకుండా ఎగ్జాక్ట్ కుట్ కూడా కుట్టేసాము ఇప్పుడు ఈ రెండిటికి కూడా మధ్యలో ఇంకొక స్టిచ్ వేయాలి ఇక మనం ఎన్ని స్టిచ్చెస్ కావాలనుకుంటే అన్ని స్టిచ్చెస్ సైడ్ వేసుకోవచ్చు ఇదే విధంగా ఫ్రెండ్స్ మీరు రెండో వైపును కూడా సైడ్ జాయింట్ చేసేసుకోండి నేను ఒక వైపున మాత్రమే మీకు చూపిస్తున్నాను అలాగే ప్రతి ఒక్క బ్లౌజ్కి కూడా నేను ఫోర్ స్టిచ్చెస్ వచ్చేలాగా కుడతాను అనమాట సైడ్ మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ వేస్ట్ అంతా కొంచెం నీట్గా కట్ చేసుకుంటే బ్లౌజ్ చూడడానికి నీట్గా ఉంటుంది ఎక్కడ కూడా థ్రెడ్స్ అలా లేకుండా మంచిగా కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టండి ఈ కట్స్ పెట్టడం వల్ల బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా సుంచులు రాకుండా ఫ్రీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇదే విధంగా రెండో వైపును కూడా సైడ్ జాయింట్ అయితే చేసేసుకోవాలి ఇక్కడ నేనైతే రెండు వైపులా కూడా సైడ్ జాయింట్ చేసేసానండి ఫైనల్గా మనకి బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్